హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, క్యాజువల్గా ఇక్కడ కూర్చున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా బాగానే ఉంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా, ఒక వీడియో చేసుకోవాలి ఇక్కడ కూడా ఒకవేళ నీకు నచ్చిద్దేమో అని చెప్పేసి అన్నారు. ఓకే, అందుకే ఇక్కడైతే కూర్చొని ఒక వీడియో షూట్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏం చేంజ్ చేయలేదు, అలాగని నేనేమి క్రియేట్ చేయలేదు. ఇక్కడ ప్లాంట్ ఉంటుంది, ఇక్కడ ఒక టేబుల్ ఎప్పటి నుండి ఇక్కడే ఉంటుంది అనమాట. నేనేంటంటే వీటి మధ్యలో వచ్చి కూర్చున్నా, అంతే. ఇదే బ్యాక్గ్రౌండ్ అనమాట. హోమ్ టూర్ అనేది అడుగుతున్నారు కదా, అప్పుడు నేను చూపిస్తాను ఓకే క్లియర్గా ఎక్కడ ఉంటాయని చెప్పేసి. వీడియో టాపిక్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా రోజుల మట్టి సింపుల్గా ఒక్క స్టెప్లోనే డార్క్నెక్ని ఎలా రిమూవ్ చేయాలి అక్క అని అడుగుతున్నారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, జస్ట్ ఒకే ఒక స్టెప్ అనమాట. ఈ వీడియో నా మీదైతే నేను చేయలేదు, డార్క్ నెక్ ఉన్న పర్సన్ మీదైతే నేను చేశానమాట. రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే తెలుస్తుంది, 100 to 200% అయితే రిజల్ట్ ఉంటుంది. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మీరు ఎక్కడికి వెళ్ళి ఏది కొనాల్సిన అవసరం లేదు. సూపర్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తాను, అవి కూడా కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి మనం స్టీమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఏమి లేవండి, ఓన్లీ స్టీమింగ్ మాత్రమే. స్టీమింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, అప్పుడే మనం మంచి రిజల్ట్ అయితే చూస్తాం. హాట్ వాటర్లో ఇక్కడ నేను టవల్ అనేది ముంచానన్నమాట. ఇలా మనం స్టీమింగ్ అనేది ఇవ్వచ్చు, ఇంకొక మెథడ్లో కూడా ఇవ్వచ్చు. డైరెక్ట్గా మనం ఆవిరి అనేది పట్టవచ్చు అనమాట, స్టీమర్ ఉంటే అలా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ నెక్ చూస్తున్నారు కదా ఎంత డార్క్గా ఉందో. ఇప్పుడు నేను స్టీమింగ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మనం ఎంత వేడినైతే పట్టగలము అంత వేడితో మాత్రమే మనం స్టీమ్ అనేది ఇవ్వాలి. హ్యాండ్ టవల్ అనేది గట్టిగా ముంచుకొని వాటర్లో ఆ టవల్ని నెక్ మీద ఇలా పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ ప్లేస్లో ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. ఇలా ఖచ్చితంగా చేయాలండి, అప్పుడే మనం ట్యాన్ అనేది రిమూవ్ చేయగలం, ఫాస్ట్గా మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు చాలా చాలా డార్క్గా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా నేను ఇక్కడ హ్యాండ్ టవల్తో స్టీమ్ అనేది ఇస్తున్నాను. ఒక 3-4 times అనేది ఇలా మనం వాటర్లో ముంచి గట్టిగా పిండి నెక్ మీద పెట్టుకోవాలి. ఇలా మనం ఒక 3-4 times అన్నమాట. 5 minutes అనేది ఇవ్వండి, ఫ్రంట్ సైడ్ ఒక 5 minutes, బ్యాక్ సైడ్ ఒక 5 minutes. ఇప్పుడు ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాక్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 tablespoons షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 tablespoon కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 tablespoon బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 tablespoon రోస్ వాటర్ అనమాట, రోస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 tablespoon కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. తర్వాత 1 tablespoon లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండి. ఇందులో ఏదైనా ఇంగ్రీడియంట్ మీ స్కిన్కి పడదు అనుకుంటే ఖచ్చితంగా స్కిప్ చేయండి, ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూజ్ చేయండి. ఓకే, మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది యూస్ చేస్తే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అనడానికి ఈ వీడియోనే సాక్ష్యం. రిజల్ట్ అయితే మీకు లైవ్లో నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను నెక్ మీద అయితే అప్లై చేస్తున్నాను. ముందైతే మీరు చూడొచ్చు నెక్ అనేది చాలా డార్క్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్యాక్లో నేను సగం అనేది తీసానన్నమాట ఒక బౌల్లోకి. మిగిలిన సగాన్ని నేను అప్లై చేస్తాను. ఆ సగంతో ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ముందుగా నేను ఇక్కడ లెమన్ అనేది తీసుకున్నాను. మనం జ్యూస్ అనేది పిండిన తర్వాత లెమన్ ఉంటుంది కదా, ఆ లెమన్తో నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనం నీట్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక 10 minutes అనేది బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒక 5 minutes, బ్యాక్ సైడ్ ఒక 5 minutes అనేది మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ అండి. ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, స్కిన్ అనేది సాఫ్ట్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. చాలా చాలా చూసుంటారు, బట్ ఈ ఒక్క ప్యాక్ ట్రై చేయండి, రిజల్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట. హార్ష్గా చేయొద్దు, చాలా చాలా స్లోగా చేయండి. స్కిన్ మీద చాలా చాలా లైట్గా ఉండాలన్నమాట ప్రెజర్ అనేది. ఎక్కువగా ప్రెజర్ ఇచ్చేసి అక్కడే అక్కడే మీరు రబ్ చేయొద్దు, ఎందుకంటే స్కిన్ అనేది రెడ్ అవుతుంది కాబట్టి. చాలా చాలా స్లోగా చేయండి. ఇక్కడ నేను చేస్తున్నాను కదా, మీకు డార్క్గా ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ ప్లేసెస్లో దీన్ని అప్లై చేయొచ్చు. అండర్ఆర్మ్స్కి చేయొచ్చు, తర్వాత మీ ఎల్బోస్కి చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను మీకు లైవ్లో చూపిస్తాను చేంజెస్ అనేది. ఫ్రంట్ అయితే 5 minutes అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నేను చేస్తున్నాను అనమాట.
జస్ట్ ఈ ఒక్క స్టెప్తోనే అక్క ఇంత మంచి రిజల్ట్ వచ్చిందా అని మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. నిజంగా సూపర్ ఉందండి ఈ రిజల్ట్ అయితే, నేను నిజంగా నమ్మలేకపోయాను అనమాట అంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఎక్కువ స్టెప్స్ చెప్పొద్దు అక్క, జస్ట్ మీరు ఒక్క స్టెప్లోన సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్పండి. మా డార్క్ నెక్ అయితే మేము చెక్ పెట్టేయాలి అని కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదండి, ఎన్ని వాడినా రిజల్ట్ రాలేదు అని ఇంకొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇది ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. వన్ టైంలోనే మీరు అమేజింగ్ రిజల్ట్ అయితే చూస్తారు. నిజంగా చాలా చాలా బాగా వర్క్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను దీనిపైన అయితే నేను రిజల్ట్ అనేది చూపిస్తాను. ఓకే, 5 మినిట్స్ అనేది లెమన్తో నేను స్క్రబ్ చేశాను. మీరు హ్యాండ్స్తో కూడా చేయొచ్చండి స్క్రబ్బింగ్ అనేది, బట్ నేనైతే ఏం చేయలేదు హ్యాండ్స్తో. ఓకే, లెమన్తోనే చేశాను. స్క్రబ్బింగ్ అనేది 10 మినిట్స్ చేసిన తర్వాత వాష్ చేయొద్దండి. ఓకే, ఇందాక ప్యాక్ అనేది కొంచెం పక్కన పెట్టండి అని చెప్పాను కదా, ఆ ప్యాక్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఆ ప్యాక్నే మనం ప్యాక్లో వేసుకోవచ్చండి. ఇందాక మనం ఏదైతే పక్కన పెట్టామో, ఇప్పటి వరకు స్క్రబ్ చేసామో, దాన్నే మనం ప్యాక్గా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది కొంచెం పల్చగా ఉందన్నమాట, కారుతుంది మన డ్రెస్ పైన. అలా కాకుండా ఉండాలని చెప్పేసి నేను శనగపిండి అనేది యాడ్ చేశాను. శనగపిండి యాడ్ చేస్తే మనకి ప్యాక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది, అప్లై చేయడానికి మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి శనగపిండి అనేది యాడ్ చేశాను. ఈ ప్యాక్ని ఇప్పుడు మనం ఫ్రంట్ టు బ్యాక్ కూడా థిక్గా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్ అనేది ఇలా వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ని తడుపుకుంటూ దీన్ని ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, రిమూవ్ చేయడం డైరెక్ట్గా చేసేయొచ్చండి. ఇలా మనం కొంచెం మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వాటర్ అనేది ఒకసారి నేను తడిపేసి రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ 2 మినిట్స్ అనేది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను వాటర్తో. చూడండి, నెక్ పైన ఉన్న డార్క్నెస్ మొత్తం కూడా పోయింది. 1 టైంకి మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. క్లీన్ చేసేటప్పుడే మనకి రిజల్ట్ అయితే కనపడుతుంది కదా, బిఫోర్ నెక్ ఎలా ఉంది, ఆఫ్టర్ నెక్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను లైవ్లోనే. నేను ఈ వీడియో తీసేటప్పుడు కెమెరా అనేది ఎక్కడ ఆపలేదండి, కంటిన్యూగా నేను షూట్ చేస్తూనే ఉన్నా. ఎంత రిజల్ట్ వచ్చింది ఏంటి అనేది చేయడానికి నేను కంటిన్యూగా అనేది షూట్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఓకే, నేను ఎక్కడ ఆపలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు బిఫోర్ ఎలా ఉంది, నెక్ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి. చాలా మంచి రిజల్ట్ అండి, జస్ట్ చిన్న రెమెడీ, అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సూపర్ రిజల్ట్ అయితే మనం చూస్తామన్నమాట. వీక్లీ 1 అనేది అప్లై చేయండి. మీ డార్క్ నెక్ సమస్య అనేది ఇక మీకు జీవితంలో కనపడదు, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. 1 అప్లికేషన్కే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు, 100-200% గ్యారంటీ అండి. ఓకే, మీరు హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అప్లై చేయొచ్చు. ఫేస్కి అనేది వద్దండి, ఇందులో బేకింగ్ సోడా అనేది ఉంది కాబట్టి నేను ఫేస్కి అయితే అప్లై చేసుకోండి అని నేను సజెస్ట్ చేయను. కొంతమంది ఫేస్కి అప్లై చేయొచ్చు అని కామెంట్ సెక్షన్లో అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. ఇప్పుడు నేను మన వంటగదిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ చేసిన మ్యాజిక్ అయితే చూపిస్తున్నాను. చూడండి, బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధం లేదు. 1 టైం అప్లై చేసినప్పటికీ మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు, ఖచ్చితంగా ట్రై చేయండి. డార్క్ నెక్ ఉన్న వాళ్ళకి ఇది సూపర్ రెమెడీ. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట, ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే, ఈ రెమెడీని ఎవరు ట్రై చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను. 12+ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ. ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూస్ చేయండి. పిల్లలకి డార్క్ నెక్ ఎక్కువగా ఉంది అని కమెంట్స్ పెడుతున్నారు. పిల్లల కోసం అయితే నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇందులో మనం బేకింగ్ సోడా అనేది వేసాం కాబట్టి పిల్లల స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి నేనైతే సజెస్ట్ చేయను పిల్లలకైతే ఇది అప్లై చేయమని. పిల్లల కోసం కావాలనుకుంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను, ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడగండి మీకు కావాలి అనుకుంటే. ఓకే, ఈ రెమెడీని బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ట్రై చేయొచ్చు. జస్ట్ ఒక్క స్టెప్తో మీకు ఎంత డార్క్ నెక్ ఉన్నా సరే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, కంపల్సరీ ట్రై చేయండి, రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇలాంటి పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.